క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు, సతీమణి, పద్మజ చేతుల మీదుగా మహిళలకు చీర, పూజ సామగ్రి పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ముత్తైదువులు హాజరయ్యారు. పూజలో పాల్గొనేందుకు మహిళా భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 6 గంటల నుంచే భక్తులు ఈ పూజలో నిమగ్నమై ఉన్నారు. ఏటా ఒక శ్రావణ మాసంలోని ఒక శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చీర, పసుపు, కుంకుమ ఆడపడుచులందరికీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగే పరంపర ఇక్కడ ఒక ఆచారంగా ఉంది. ఆచారాన్ని, ఆ పరంపరను మన ప్రీతమ నాయకులు, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఘనంగా కొనసాగించండి. ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటివి కావాలన్నా మనం చేద్దాము. 6,000 మంది భక్తులకి అవకాశం ఉందంటే ఆయన 12,000 మందికి చీరలు, పసుపు కుంకాలు పంపించారు.